వెల్కమ్ టు ఆలా ఐటీ, నేను లక్ష్మి. సెట్స్ పై ఉండగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబో ప్రాజెక్ట్. ఫిలిం నగర్ లో వినిపిస్తున్న ప్రచారాలతో మూవీపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నటువంటి ఈ మూవీ కోసం బాలయ్య యాక్షన్ లో దిగినట్లుగా టాక్ నడుస్తోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పైగా బాలయ్య తెలంగాణ యాసలో పలికేటువంటి మాస్ డైలాగ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైంలో బయటకు వచ్చినటువంటి ఒక న్యూస్ మరింత హైప్ ని క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా ప్రారంభమైన కొత్త స్కెడ్యూల్ లో బాలయ్య చేత హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సెట్స్ పై నుండి ఒక వీడియో లీక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఫైట్ సీన్స్ కోసం ఏర్పాటు చేసిన క్రేజ్, రోప్స్ అండ్ సెట్ ప్రాపర్టీ మొత్తం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఇంట వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీలో బాలయ్యకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. హీరోయిన్ గా శ్రీలీల ఈ మూవీలో స్పెషల్ రోల్ లో కనిపించనుందట. బాలయ్య శ్రీలీల మధ్య వచ్చే సీన్లు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని గత కొన్ని రోజులుగా ఒక న్యూస్ చక్కెర్లు కొడుతోంది. అయితే తాజా స్కెడ్యూల్ లో కూడా శ్రీలీల, కాజల్, బాలయ్య మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లుగా టాక్ నడుస్తోంది. నందమూరి నటసింహం ఎన్బీకే 108 మూవీతో ఒక బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్యను సరికొత్తగా చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి. యాక్షన్, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని, దీంతో పాటుగా తగినంత ఫన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని డైరెక్టర్ అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీలో బాలయ్య 60 ఏళ్ల ముసలివాడిగా యంగ్ హీరోగా నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నటువంటి ఈ మూవీ దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. మొత్తానికి బాలయ్య మాస్ అవతారాన్ని చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.